स्वर्णोदय दीप्तिम अखिल भुवन चैतन्य प्रसारम्। నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. మన సంస్కృతి సంప్రదాయాలు ఆచార వ్యవహారాలు పాటించేటప్పుడు మనకి ఎన్నో ధర్మయుతమైనటువంటి సందేహాలు వ్యక్తమవుతూ ఉంటాయి. అటువంటి ధర్మ సందేహాలను నివృత్తి చేసే కార్యక్రమమే మన ధర్మం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆచార్య తాడేపల్లి పతంజలి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో నా మొదటి ధర్మ సందేహం ఏంటంటే, వాల్మీకి అనే పదానికి అర్థం ఏమిటి? స్కంద పురాణం కాశీఖండంలో ఉన్నటువంటి వాల్మీకి అలాగే రామాయణంలో ఉన్నటువంటి వాల్మీకి ఇద్దరు కూడా ఒకటేనా? బాగుందమ్మా. దుర్గే స్మృతాహరసి భీతిమశేష జంతుః స్వస్తై స్మృతామతిమతీవ శుభాం దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వధన్య సర్వోపకారకరణాయ సదాచిత్త కుజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. ఎందుకంటే మహర్షి వాల్మీకి యొక్క ప్రార్థనతోటి మనం ఈ భాగాన్ని మనం ప్రారంభిస్తున్నాం. రామ రామ అని ఒక చక్కటి అక్షరాలని జపిస్తూ ఉందట ఒక కోకిల. కవిత్వము అనేటువంటి ఒక కొమ్మనెక్కి ఆ వాల్మీకి అనేటువంటి ఆ కోకిలకి నేను నమస్కారం చేస్తున్నాను అని ఇందాక నేను చదివినటువంటి శ్లోకానికి అర్థం. కోకిలమ్మ పాట, కోకిలమ్మ రాగం వింటూ ఉంటే మనందరికీ ఆనందం కలుగుతుంది. అలాగే ఈ వాల్మీకి కోకిల పాడిన రామాయణం కూడా మనందరికీ ఆహ్లాదం కలుగుతీస్తుంది. ఇక వాల్మీకి అనే పేరు ఎందుకు వచ్చింది? వాల్మీకము నుంచి పుట్టాడు కాబట్టి ఈయన్ని వాల్మీకి అన్నారు. వాల్మీకము అంటే పుట్ట, అంటే వాల్మీకి నుంచి పుట్టాడంటే అంతకుముందు జన్మ వేరే ఉంది, కానీ పుట్టటం అంటే ఆయన ఇప్పుడు బ్రాహ్మణుణ్ణి ద్విజుడు అంటారు. ద్విజుడు అంటే రెండు జన్మలు ఎత్తిన వాడని, వాడు ఎత్తింది ఒకటే జన్మ, అమ్మ నాన్న వల్ల కడుపున పుట్టాడు అతను, కానీ ఒకటే జన్మ ఎత్తాడు. కానీ అతన్ని ద్విజుడు అంటారు, అంటే రెండు జన్మలు ఎత్తిన వాడని, అంటే ఉపనయనం అయిన తర్వాత రెండో జన్మ ఎత్తాడు. ఆ రకంగానే పుట్టలో నుంచి బయటకు వచ్చాడు, పుట్ట నుంచి బయటకు వచ్చాడు కాబట్టి పుట్టిన వాడి కింద చెప్తూ వాల్మీకి నుంచి పుట్టాడు కాబట్టి ఇన్ని వాల్మీకి అన్నారు. అంటే అంత ఘోరమైన తపస్సు చేశాడు. మన చుట్టూత కొంచెం అపరిశుభ్రంగా ఉంటేనే మనం పట్టించుకోలేం, కానీ చీమలు అన్ని పుట్టలు పెట్టేసినాయట. పుట్టలు పెట్టినా వాటిని పట్టించుకోకుండా తపస్సు చేస్తూ కూర్చున్నాడు, అందుకని ఆయన్ని వాల్మీకి అన్నారు. ఇక మీరు అడిగినటువంటి ప్రశ్నలో ఈ వాల్మీకి అట్లాగే స్కాంద పురాణంలో ఉన్నటువంటి వాల్మీకి ఒకరేనా అని, ఒకరు కాదమ్మా. ఆయన వేరు, ఈయన వేరు. ఆయన శైవ మతానికి సంబంధించినటువంటి ఒక మహర్షి, కాశీలో తిరుగుతూ చక్కగా శైవ మతాన్ని ప్రబోధం చేసినటువంటి వాడు. ఆయన ఈయన ఒకరు కాదు. అలాగే సంస్కృత కాశీఖండంలో ఉన్నటువంటి ఆ వాల్మీకి వృత్తాంతం తెలుగులో అనువాదం చేసినటువంటి శ్రీనాథుడి కాశీఖండంలో లేదు. కాబట్టి ఇద్దరు వాల్మీకులు, ఒకరు కారు. గురుగారు, ఇక మరో ప్రశ్న ఏంటంటే, త్రిశంకు స్వర్గాన్ని విశ్వామిత్రుడు నిర్మించాడు. అటువంటి విశ్వామిత్రుడి పేరులోనే చాలా వైశిష్ట్యం ఉందని చెప్తారు, ఏంటది? బాగుందమ్మా. విశ్వామిత్ర మహాముని వందే. కొన్ని పదాలు తమాషాగా విడదీయటానికి వేరే రకాల అర్థాలు వస్తుంటాయి. భాషాప్రవీణ అని ఒక పదం ఉంది. సవర్ణ దీర్ఘ సంధి అంటారు కదా, అంటే భాష అప్రవీణ అని కొంతమంది చమత్కారంగా విడదీస్తుంటారు. అంటే భాషలో ఎవరికైతే నేర్పరితనం లేదో వాడు భాషాప్రవీణ అని. అలాగే విశ్వానికి ఎవరైతే అమిత్రుడో వాడు విశ్వామిత్రుడు అని కొంతమంది చమత్కారంగా చెప్తుంటారు. కానీ భాషాప్రవీణ ఒకటే పదం, భాషలో ప్రవీణుడు అని. అలాగే విశ్వామిత్రుడు అంటే విశ్వానికి మిత్రుడు అని. అమిత్రుడు అంటే శత్రువు, మిత్రువు కానివాడు శత్రువు. కాబట్టి అలా విడదీయకూడదు చమత్కారం కోసమైనా సరే. ఈయనే స్వయంగా చెప్పుకున్నాడు, విశ్వామిత్రుడే తన పేరుకున్నటువంటి అర్థం ఏమిటో లోకానికి ఆయన చెప్పుకున్నాడు. నేను ఇంద్రియాలకి మిత్రుణ్ణి, అంటే ఇంద్రియాలు ఏ రకంగా ప్రవర్తించాలో వాటికి నేను చక్కటి సలహా ఇస్తూ ఉంటానంటే నా యొక్క నియంత్రణలో ఇంద్రియాలు ఉన్నాయి, అందువల్ల లోకంలో నన్ను విశ్వామిత్రుడు అని నన్ను పిలుస్తారు
చర్షవ్ అని చెప్పి ఒక సూత్రం ఒకటి ఉంది. ఆ సూత్రం సంస్కృత వ్యాకరణంలో, ఆ సూత్రం ప్రకారం విశ్వ అనే పదానికి దీర్ఘం వచ్చి విశ్వామిత్ర అనేటువంటి పదం ఏర్పడిపోయింది. విశ్వామిత్రుడు నిజానికి లోకానికి ఎంతో మిత్రుడు, లోకానికి ఎంతో మేలు చేసినటువంటి వాడు. ఏం మేలు చేశాడండి అంటే, రామాయణంలో చాలా కీలకమైనటువంటి వ్యక్తిగా చక్కటి భూమిక వహించాడు. ఆయనే గనక రామ లక్ష్మణుల్ని అడవికి తీసుకొని వెళ్ళకుండా ఉండి ఉంటే రామాయణం కథ ఎక్కడుందమ్మా? ఇక్కడే ఉండేవాడు, ఎక్కడో వివాహం చేసేవాడు, దశరథుడు ఎవరో పిల్లల్ని తీసుకొచ్చి వివాహం చేసేవాడు. అంటే సీతా కళ్యాణం జరిపించినటువంటి వాడు, దానికి దోహదపడినటువంటి వాడు విశ్వామిత్రుడు. ఆయన అడవులకి రామలక్ష్మణులను తీసుకొని వెళ్ళాడు, సీతాకళ్యాణం జరిపించడానికి చక్కటి కారకుడయ్యాడు. సీతాకళ్యాణం జరిగితేనే కదా సీతను రావణాసురుడు ఎత్తుకెళ్ళిపోయి రావణాసురుడిని సంహరించేటువంటి ఆ శుభగడియలు, లోకానికి శుభగడియలు రాముడు మనకు కలిగించేది. అంటే ఇంతటి కీలకమైనటువంటి ఘట్టానికి మూల కారకుడు విశ్వామిత్రుడు. కాబట్టి ఆయన లోకానికి అందరికీ కూడా మిత్రుడు. మిత్రుడు అనే పదానికి సూర్యుడు అనేటువంటి అర్థం కూడా ఉంది. సూర్యుడి వల్ల లోకంలో బాగా చీకటి ఉందనుకోండమ్మా, ఎంతసేపటికి చీకటిగా ఉంటే మన కళ్ళు కనపడవు. ఎప్పుడు సూర్యభగవానుడు వస్తాడా అని మనం ఎదురు చూస్తుంటాం. సూర్యుడు వెలుగునిస్తాడు, చైతన్యమిస్తాడు. విశ్వామిత్రుడు కూడా అలా లోకానికి వెలుగునిచ్చాడు. రావణాసుర సంహారానికి కారకుడయ్యి వెలుగునిచ్చి చైతన్యం ఇచ్చాడు కాబట్టి విశ్వామిత్రుడు అయ్యాడు. అది విశ్వామిత్రుడి పదం వెనకాలన్న రహస్యం. గురుగారిక, మరో ప్రశ్న ఏంటంటే, శివుని యొక్క తలపై నుంచి జాలువారింది కాబట్టి గంగ చాలా పవిత్రమైందని చెప్తూ ఉంటారు కొంతమంది. మరికొంతమంది గంగ చాలా పవిత్రమైంది కాబట్టి శివుడు తన తలపైన పెట్టుకున్నాడు అని చెప్తూ ఉంటారు. రెండిట్లో నిజమేది? బాగుందమ్మా, ఇది బాలకాండలో వస్తుందమ్మా మీరు అడిగినటువంటి ఈ ప్రశ్న. వాల్మీకి రామాయణంలో గంగ పవిత్రమైనదా, శివుడు పవిత్రమైనవాడా? ఇప్పుడు మనం మామూలుగా స్థూలంగా ప్రశ్న వేసుకుంటే, ఇక్కడ వాల్మీకి ఎంత చమత్కారంగా ఆ శ్లోకం రాశాడంటే, పుణ్యురాలైనటువంటి గంగ, పవిత్రమైనటువంటి గంగ, పవిత్రమైనటువంటి ఈ శివుడి యొక్క జటాజుటంలో పడింది అని రాశాడు. ఇప్పుడు ఇద్దరులో ఎవరు పవిత్రులు అంటే వెంటనే ఏమాత్రం అవగాహన ఉన్న వాళ్ళు చెప్పేస్తారు, ఇద్దరు పవిత్రులే. అంతేగాని గంగ పడటం వల్ల శివుడు పవిత్రుడు కాలేదు, శివుడి యొక్క జటాజూటంలో పట్టడం వల్ల గంగ పవిత్రం కాలేదు. అంటే ఇద్దరు, అంటే ఇద్దరికీ కూడా సమాన స్థాయిని వాల్మీకి మహర్షి అద్భుతంగా అక్కడ ఆ శ్లోకంలో మనకి నిబంధించాడు. బాలకాండలో పవిత్రురాలైనటువంటి గంగ పవిత్రమైనటువంటి శివుని యొక్క ఆ శిరస్సు మీద పడింది అని చెప్పి రాశాడు. అంటే ఇద్దరి యొక్క వ్యక్తిత్వాలకి, ఇద్దరి యొక్క పాత్ర చిత్రణలకి ఏమాత్రం లోటు రానియకుండా అద్భుతంగా మనకి ఆవిష్కరణ చేశాడు మన వాల్మీకి మహర్షి. గంగ, ఎందుకంటే గంగ అనేటువంటి పేరు తెలుసుకుంటేనే మన ఎడద పులకరించాలమ్మా. జిస్ దేశ్ మే గంగా బెహతీ హై మై ఉస్ దేశ్గా వాసిహం. ఈ దేశంలో గంగ పుట్టిందో, నేను ఆ దేశంలో ఉంటున్నటువంటి వాణ్ణి అని గర్వంగా మనం చెప్పుకుంటాం. పుణ్య గంగ అంటారు, అంతటి గొప్పది గంగ. ఎందుకంటే లోకాన్ని ఎక్కడో ఉండేటువంటి గంగ పాతాళ లోకంలో ఉన్నటువంటి వాళ్ళకి ఉత్తమ గతులు కలిగించటానికి. ఇక్కడ ప్రతీకాత్మకం ఏంటంటే, పాతాళ లోకం అంటే అట్టడుగు, అంటే బాగా అతఃపతితులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ పుణ్యం కలిగించటానికి, వాళ్ళ పాపాన్ని పోగొట్టడానికి వచ్చింది. అంటే ఎవరైతే ఆర్తులు ఉంటారో వాళ్ళ ఆర్తిని పోగొట్టడానికి వచ్చింది గంగ. అది ఎవరి దగ్గరికి వచ్చింది? మళ్ళీ పవిత్రమైనటువంటి శివుడి దగ్గరికి వచ్చింది. మనం చాలాసార్లు చెప్పుకున్నాం, శుభాల్ని కలిగించేటువంటి శివుడి దగ్గరికి వచ్చింది. కాబట్టి వాళ్ళిద్దరి సంగమం అంత గొప్పది. కాబట్టి ఈ దృష్టిలోనే మళ్ళీ ఇంకొకసారి మనం జ్ఞప్తి చేస్తున్నాను, గంగ శివుడు ఇద్దరూ కూడా భార్యాభర్తలు కారు. లోకాన్ని పావనం చేయటానికి మాత్రమే గంగ శివుడి నెత్తి మీదకుంది. పవిత్రమైన చేసిన గంగ నా దగ్గర ఉంది, నన్ను మీరు కొలవండి, మిమ్మల్ని పవిత్రులను చేస్తానని చెప్పి గంగను ఎప్పుడూ కూడా శిరస్సు మీద శివుడు ధరించాడు. ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం. ఆ ఇద్దరు పవిత్రులు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం హనుమంతుడు సైతం 9 అవతారాలు ధరించాడు అని చెప్తారు. ఏంటి ఆ 9 అవతారాలు, వాటి వైశిష్ట్యం ఏంటో తెలియజేస్తారా? బాగుందమ్మా, 9 అవతారాలు అని స్వామివారికి, ఆంజనేయ స్వామివారికి ఆంజనేయ చరిత్ర అని
ఒక గ్రంథం ఉంది అందులో చెప్పారు చతుర్భుజ ఆంజనేయ స్వామి వీరాంజనేయ స్వామి అభయాంజనేయ స్వామి వింశతి భుజ ఆంజనేయ స్వామి చతుర్వింశతి బాహు ఆంజనేయ స్వామి ఇట్లా చెప్పుకుంటూ వచ్చి చివరికి వానర ఆంజనేయ స్వామి అని చెప్తారు ఆ తొమ్మిది అవతారాలు వానర అంటే మనకందరికీ తెలిసినటువంటి స్వామి ఆ చట్టచివరి స్వామి వానర ఆంజనేయ స్వామి అంటే కోతి రూపంలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వానర ఆంజనేయ స్వామి ఇవే కాకుండా పంచముఖ ఆంజనేయ స్వామి దాకా తొమ్మిది అవతారాలు మనం చెప్పుకున్నాం చతుర్బాహు ఆంజనేయ స్వామి ఇలాంటి స్వామి మంది ఉన్నారు ఎందుకండి ఇన్ని రకాల అవతారాలు ఆ నవావతారాల యొక్క విశ ఒక అవతారంలో స్వామివారికి ఇరవై భుజాలు ఉన్నాయని చెప్పి ఒక అవతారంలో ముప్పై భుజాలు ఉన్నాయని చెప్పి ఒక అవతారంలో నలభై భుజాలు ఉన్నాయని చెప్పి ఒక అవతారంలో అభయం ఇచ్చేటువంటి ఆంజనేయ స్వామి ఉన్నాడని చెప్పి ఇలా తొమ్మిది అవతారాల్లోనూ రకరకాల అర్థాలతోటి స్వామి ఉన్నాడు కదా ఎందుకని ఇలాంటి వర్ణన చేశారు తొమ్మిది అవతారాలు ఏమిటంటే మనం చెప్పుకుంటున్నాం చాలాసార్లు చెప్పుకుంటున్నాం మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటున్నాం ఎందుకంటే మంచి మాటలకి అంటు దోషం లేదు మనం ఒకటే తీపి పదార్థం ఒకటే తీపి పదార్థం తినడానికి మన మనస్సు చెచ్చగించదు రసగుల్లా మనకిష్టం ఎప్పుడు రసగుల్లానే ఇంకా ఏ స్వీటు తినకుండా ఉట్టి రసగుల్లానే ప్రతిరోజు వండుతున్నారనుకోండి అది ప్రతిరోజు ఇంట్లో వాళ్ళు మనకు పెడుతున్నారనుకోండి రోజు ఇదే స్వీటా అదే స్వీట్ కదా దాన్ని ఇంకోటేదో మారుస్తాం ఇంకో స్వీట్ మైసూర్ పాకు అది ఇష్టం మైసూర్ పాకు ఒకరోజు తింటాం మళ్ళీ రసగుల్లా ఇంకో రోజు తింటాం అంతేగా రోజు తినం స్వామివారు ఒక్కరే కానీ నవావతారాలంటే ఒకసారి స్వామి అంటే మనకి ఇష్టం ఒకసారి స్వామి ఇలాగా అభయమిస్తూ తిరుపతి వెంకటేశ్వర స్వామివారిలాగా అభయహస్తం చూపిస్తూ ఆంజనేయ స్వామిని ఒకసారి ఊహించుకున్నాడు భక్తుడు ఆ బాగుంది అభయ ఆంజనేయ స్వామి అందుకే ఇప్పటికి కూడా కొన్ని ఊళ్ళల్లో యొక్క మనం ప్రవేశం దగ్గర ఊళ్ళల్లోకి మనం ప్రవేశించబోయే ముందు అభయ ఆంజనేయ స్వామి కనబడతాడు ఎన్ని అడుగులు ఎత్తుంటాడు వీరాంజనేయ స్వామి ఒక చోట కనబడతాడు అదే నీకేం భయం లేదురా నేనున్నాను నేను కాపాడుతానని చెప్పి ఒకచోట నలభై భుజాలతోటి ఆంజనేయ స్వామి ఒకచోట విశ్వరూపం చూపించేటువంటి ఆంజనేయ స్వామి ఒకచోట చతుర్బాహు నాలుగు బాహువులు కలిగినటువంటి ఆంజనేయ స్వామి ఇలా ఎందుకంటే మనలో అన్ని రకాలుగా స్వామివారిని చూసుకోవాలనేటువంటి ఉత్సుకత మనలో ఉంది అందుకే స్వామికి నవావతారాలు మనం ఏర్పాటు చేశాం ఆ నవావతారం మళ్ళీ మర్చిపోకూడదమ్మా నవ అంటే కొత్త కేవలం తొమ్మిది వరకే పరిమితం కాకూడదు కొత్త కొత్త అవతారాలు చాలా ఉన్నాయి స్వామివారి పరిమిత సంఖ్యలో మనం తొమ్మిది కింద మనం చెప్పుకుంటున్నాం ఆంజనేయ చరిత్ర గ్రంథంలో వాటి వెనకాల ఉన్నటువంటి రహస్యం ఇది గురుగారు ఇక మరో ధర్మ సందేహం ఏంటంటే చేతికి మనం ధరించేటువంటి రంగురంగుల దారాలు కానివ్వండి కంకణాలు కానివ్వండి ఇవి ధరించడం ధర్మ సంబంధమేనా వీటిని ధరించేటప్పుడు ఎటువంటి నియమాలను పాటించాలి బాగుందమ్మా మంచి ప్రశ్న మన ఇళ్లల్లో సంప్రదాయజ్ఞులు వ్రతాలు ఇలాంటివి చేయించేటప్పుడు చేతికి తోరం కడతారు ఆ తోరమే దారం కింద కొన్ని ఆచారాల్లో మారింది నేను మొదట మనవి చేసినట్లుగా శాస్త్రం శిష్టాచారం ఈ రెండు సంప్రదాయానికి రెండు కొమ్మలు అటు శాస్త్రగ్రంథాల్లో ఉన్న విషయాలు మనం పాటించాలి శిష్టాచారాల్లో ఉన్నటువంటి ఏ సంప్రదాయాలు ఉన్నాయో వాటిని కూడా మనం పాటించాలి ఈ వ్రతాలు చేసేటప్పుడు దారం లాంటివి చేసి దానికి తమలపాకు మధ్యలో పెట్టేసి కొంతమంది చేతికి కడతారు మరుసటి రోజు కూడా వరే నిన్న మీ ఇంట్లో పూజ జరిగిందా అని తెలియచేయటానికి అంటే మా ఇంట్లో మేము పూజ చేసుకున్నాం భక్తిగా పూజ చేసుకున్నాం అని తెలియచేయటానికి ఎదుటి వ్యక్తి కూడా మా ఇంట్లో పూజ జరిగిందని సంతోషపడతాడు అంటే భక్తిభావ ప్రచోదనకి భక్తిభావ వ్యాప్తికి లోకంలో ఈ ఆచారం ఏర్పడింది అలాగే మనకి ఒక దేవుడి మీద నమ్మకం మనకి ఆ దేవుణ్ణి మనసులో మనం తలుచుకుంటాం తలుచుకున్న తర్వాత మనలో ఉత్సాహం ఎప్పుడూ రావాలి ఆ దేవుడు ఎప్పుడూ మన చేతుల్లో ఉన్నాడు మన చేతుల్లో ఉండి మన చేత ఆ పని చేయి ఎందుకంటే ఏ పని అయినా చెయ్యి చేస్తుంది కాబట్టి చెయ్యి చేసేటువంటి ప్రతి పనికి రక్షణగా దేవుడు ఉండాలి దేవుడి యొక్క విగ్రహాన్ని చేతిలో ఇలా పట్టుకొని ఉండలేం కానీ దేవుడు ఎప్పుడు మన దగ్గర ఉన్నాడు అనేటువంటి ఒక అనుభూతి మనకు కలగాలి అందుకని ఏం చేస్తారంటే ఒక దారం తీసుకుంటారు ఎరుపు ఉత్సాహానికి ప్రతీక ఆకుపచ్చ చైతన్యానికి ప్రతీక కాబట్టి ఎరుపు దారం తీసుకుంటాడు స్వామికి చూపిస్తాడు స్వామి పాదాల దగ్గర పెడతారు ఏ పూజారయ్య స్వామి దానికి ఏదో మంత్రపుష్పం చదువుతాడు చదివిన తర్వాత ఆ ఎరుపు దారం తీసుకొచ్చి ఇలాగా చేతికి కట్టేసుకుంటాడు అంటే నేను ఏ దేవుణ్ణి అయితే నమ్ముకుంటున్నానో ఆ దేవుడు
నా యొక్క చేతుల దగ్గర ఉన్నాడు అంటే నేను ఏ పని చేసినా సరే దేవుడు నాతో ఉంటాడు అనేటువంటి ఒక వాడికి ఒక ఆత్మవిశ్వాసం అంటే విగ్రహం చేతిలో పట్టుకోలేవు కాబట్టి ఆ దారాన్ని కట్టుకుంటాడు కాబట్టి దారాలు ఈ రకంగా ఏర్పడ్డాయి తోరములు ఆ రకంగా ఏర్పడ్డాయి వీటి వెనకాల ఉన్నటువంటి ఆంతర్యం ఏమీ లేదు దేవుడు అనేటువంటి వాడిని ఎప్పుడూ కూడా నా సన్నిహితంగా నేను ఉంచుకుంటున్నాను అనేటువంటి ఒక పవిత్రమైన భావన భక్తుల్లో ఏర్పరచడానికి ఆధ్యాత్మిక వాతావరణం చెడకుండా ఉండేందుకు చాలా తేలిగ్గా దారం కట్టుకోవటం అంటే చాలా తేలిక ఇంకా ఆరోగ్య రహస్యం కూడా ఇందులో ఉంది పెద్దవాళ్ళు కూడా చెప్తారు ఇప్పుడు ఆరోగ్య శాస్త్రం కూడా పరీక్షించారు ఎప్పుడైతే నువ్వు ఇలా కట్టుకున్నావో చేతి ఆ మణికట్టు దగ్గర ఇలా కట్టుకున్నావో వాటికి ఎప్పుడూ కూడా రాపిడి జరుగుతుంటుంది ఇప్పుడు ఆడవాళ్ళు మెట్టలు పెట్టుకోవటం వల్ల సంతాన భాగ్యం ఆ అవకాశం ఏ రకంగా పెరుగుతుంటుంది ఎందుకంటే అక్కడ ఒత్తిడి జరుగుతుంటుంది మెట్టలు పెట్టుకోవటం వెనకాల ఉన్నటువంటి రహస్యం అది ఆ ప్రతి అవయవానికి ఆ రకంగా ఆభరణాలు ఎందుకు పెట్టారంటే మన పూర్వజ్ఞులు దాటి ఆరోగ్య రహస్యాలు ఉన్నాయి కాబట్టి ఈ రకమైన దారం కట్టుకోవటం వల్ల ఇక్కడ ఈ నాడులకి ఎప్పటికప్పుడు ఒత్తిడి కలిగి వాటిలో చైతన్యం పెరుగుతూ ఉంటుంది ఆరోగ్య రహస్యం అందుకని దారాలు కట్టుకుంటారు వీటి వెనకాల ఉన్నటువంటి అంతరార్థం ఇది గురుగారు యొక్క మరో ధర్మ సందేహం ఏంటంటే సప్తమహర్షుల శ్లోకంలో అగస్త్య మహాముని యొక్క నామం లేదు కానీ అగస్త్య మహర్షి చాలా ప్రత్యేకత అనేది ఉంది ఏమిటి ఆ ప్రత్యేకత అని మంచి ప్రశ్న అమ్మ మీరు చాలా గాఢ అవగాహనతో అడిగారు ఈ ప్రశ్న సప్తఋషులని మనకు ప్రత్యేకంగా ఒక పట్టిక ఉంది అత్రి విశ్వామిత్రుడు మొదలైనటువంటి వాళ్ళు మనకు కనిపిస్తారు అందులో ఈ అగస్త్యుడి పేరు అందులో లేదు ఎందుకు లేదనంటే ఎవరో పూర్వజ్ఞులు సప్తఋషులు అని ఏడుగురిని అందులో ప్రవేశపెట్టారు ఏడుగురు పేర్లు అందులో రాశారు అగస్త్యుడి పేరు రాయలేదు అంటే ఎందుకు రాయలేదంటే ఈయనకు ఒక ప్రత్యేకమైన స్థానం ఇవ్వదలుచుకున్నారు సప్తఋషుల్లో కాకుండా ఈయన్ని విడిగా చూపించాలి అగస్త్యోదయము అని ఒక మాట ఉంది అగస్త్యుడు అంటే నక్షత్రం నక్షత్ర కాంతి ఈ లోకానికి శాంతిని కలగచేస్తుంది అగస్త్యోదయం అయినప్పుడు ఈ లోకానికి శాంతి జరుగుతుంది కాబట్టి అగస్త్యుడిని ఒక ప్రత్యేకంగా లోకం గుర్తించాలి ఏ ఋషికి కూడా అటువంటి అదృష్టం లేదు ఈ అగస్త్య మహర్షికి మాత్రమే అగస్త్యోదయం అనేటువంటిది అగస్త్య నక్షత్రం అని ఉంది అందువల్ల అగస్త్యుడిని సప్తర్షుల్లో కాకుండా పక్కన పెట్టారు విశిష్టత కలగ చేయడానికి ఇంకోటి ఏంటంటే అగస్త్యుడి యొక్క గొప్పతనం ఏంటని అన్నారు అగం స్థ్యాయతే ఇది అగస్త్య అంటే స్తంభింప చేసినటువంటి వాడు దేన్ని స్తంభింప చేశాడు ఎందుకంటే మహానుభావుడు అంతటి గొప్పవాడు నిజంగా మహర్షి చరిత్ర చదువుతుంటే ఇంత గొప్పవాడా ఈ మహర్షి అని అనిపిస్తుంది వింధ్య పర్వతాన్ని స్తంభింప చేసేట ఎందుకంటే ఆయనకి శిష్యుట్ట వింధ్య పర్వతం వింధ్య పర్వతం విజృంభించి పెరుగుతూ ఉందట పెరుగుతూ ఉందట ఆ పెరగటం వల్ల ఏమైందంటే సూర్య గమనానికి అడ్డు తగిలింది అంటే సూర్యుడు ఎప్పుడూ కూడా అటు తూర్పు నుంచి పశ్చిమానికి ఇలా ఎప్పుడు తిరుగుతూ ఉంటాడు ఆ తిరిగేటువంటి ఆ సూర్యుడు ఒకవైపు మాత్రం రావడం తోటి వింధ్య పర్వతం మధ్యలో అడ్డొచ్చేసిందట ఎంతగా పెరిగిపోయిందంటే ఇక సూర్యుడిని యువతల నుంచి అవతల వైపుకి వెళ్ళనీయకుండా చేసింది ఒకవైపు మొత్తం వెలుగు ఒకవైపు అంతా కూడా చీకటి అప్పుడు అగస్త్యుడిని అందరూ ప్రార్థించారు దేవతలందరూ కూడా ఆయన గురువు వింధ్య పర్వతానికి ఇదివరకటి రోజుల్లో గురువులంటే శిష్యులకి చాలా గౌరవం ఉండేది గురువు గనక కనపడితే సాష్టాంగ నమస్కారం చేసేవారు నమస్కారమే ఇంకో మాట లేదు అగస్త్యుడు ఎప్పుడైతే దగ్గరికి వెళ్ళాడో వింధ్య పర్వతం అంత బాగా పెరిగిపోయిన వింధ్య పర్వతం ఒక్కసారి వంగిపోయింది వంగిపోయి నమస్కారం చేసింది నమస్కారం చేసిన వెంటనే అగస్త్యుడు అన్నాడు నేను పని మీద అవతలకి వెళ్తున్నాను నేను వచ్చేంత వరకు నువ్వు ఇలాగే ఉండు అన్నాడు లోకానికి మేలు చేయటం కోసం అవతలకి వైపుకి వెళ్ళాడు మళ్ళీ సూర్యగమనం అంతా మామూలుగా తిరగటం ప్రారంభించింది అవతల వైపుకి వెళ్ళినాను యువతలోకి రాల అందుకని ఆయనకి అప్పటి నుంచి అగం స్థ్యాయతే అగం అంటే కొండ కొండని స్తంభింప చేశాడు ఆ వింధ్య పర్వతాన్ని స్తంభింప చేశాడు అందుకని అగస్త్యుడు అన్నారు చాలా ఉన్నాయమ్మా మహానుభావుడి సముద్రం మొత్తం రాక్షసులు సముద్రంలో దాక్కుంటే వాళ్ళని బయటికి తెప్పించడం కోసం సముద్రం మొత్తం తాగేశాడు ఎవరన్నా ఏ మహర్షి కూడా అలా తాగగలిగిన దమ్ము లేదు ఈ మహర్షి అగస్త్యుడు ఒక్కడు మాత్రమే సముద్ర తాగి సముద్రం లోపల దాగి ఉన్నటువంటి ఆ రాక్షసులను బయటపడేటట్టు చేశాడు ఈ రకంగా అగస్త్య మహర్షి చాలా ప్రత్యేకమైనటువంటి చరిత్ర కలిగినటువంటి వాడు
గురుగారు అగస్త్య మహర్షి యొక్క గొప్పతనం ఏంటో చాలా చక్కగా వివరించారు. ఇక మరో ప్రశ్న ఏంటంటే, మంత్రోపదేశం చేసేవారు అది స్వీకరించేవారు పాటించవలసినటువంటి నియమ నిబంధనలు ఏంటి? మంచి ప్రశ్న అమ్మ. మననా త్రాయతే ఇది మంత్ర. ఎప్పుడు ఎవరైతే మననం చేస్తూ ఉంటారో ఒక మంత్రాన్ని, అది వాళ్ళని రక్షిస్తుంది అని. మంత్రాన్ని ఉపదేశించడానికి ఒక అర్హత ఉండాలి, ఆ ఉపదేశం పొందటానికి ఒక అర్హత ఉండాలి. అంటే ఉపదేశం చేయటానికి ఒక అర్హత, పొందటానికి ఒక అర్హత. ఏంటండి ఆ అర్హత అంటే, ఎవరు పడితే వాళ్ళు మంత్రాన్ని ఉపదేశించడానికి అర్హులు కారు. ఆ మంత్రాన్ని పదే 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 జపించాలి. అక్షర లక్షలు అంటుంటారు తెలుగులో, ఒక పదం ఉంది. అన్ని లక్షల సార్లు ఉపాసన చేసిన తర్వాత, ఆ మంత్రాన్ని జపించిన తర్వాత ఆ మంత్రాన్ని ఉపదేశించాలి. ఉపదేశము, దేశము అంటే, దేశం అనే పదం దిశ అనే పదంలోంచి ఏర్పడింది. దిశ అంటే మార్గం, ఉప అంటే దగ్గర. బాగా దగ్గరగా ఉండే మార్గం చూపించేటిది ఉపదేశం అనే పదానికి అర్థం. కాబట్టి మంత్రం ఉపదేశం చేయాలంటే, మంత్రాన్ని వాడి హృదయానికి దగ్గరగా, వాడి జీవితానికి పనికి వచ్చేటట్లు చెయ్యాలి అని అంటే, యువతలో వాడు సమర్థుడు కావాలి. అన్ని లక్షల సార్లు మంత్రజపం చేయాలి, ఆ మంత్ర సిద్ధి వాడు పొందగలిగి ఉండాలి. అటువంటి వాడే ఉపదేశం చేయాలి. కాబట్టి ఆధునికులు ఎవరైనా సరే మంత్రజపం చేయకుండా, ఏదో మంత్రం నాకు వచ్చు అంటే బహిరంగంగా మనం మంత్రాలు చెప్పుకోకూడదు, అది శాస్త్ర నిషిద్ధం. కాబట్టి ఏదో ఒక మంత్రం, ఆ మంత్రాన్ని వాడు అనేక సార్లు జపించిన తర్వాతే ఆధునికులు ఎవరైనా సరే ఉపదేశం చేయాల్సిందిగా మనం ఈ మనధర్మం వాహిక ద్వారా మనందరం ప్రేక్షక శ్రోతలకి మనం విన్నపం చేద్దాం. ఇక ఉపదేశం తీసుకునేవాడు, తీసుకునేవాడు కూడా అందుకు సమర్థుడై ఉండాలి. ఏదో పొందేశాను కదా నేను మంత్రాన్ని, పొందాను కదా అని చెప్పి ఆ మంత్ర జపం చేయకుండా గనక ఉంటే అది నాగుపాము కాటులాగా వాడి జీవితాన్ని నాశనం చేస్తుంది. ఒక మంత్రాన్ని నువ్వు ఉపదేశం పొందావు అంటే, ఆ మంత్రాన్ని నువ్వు జపించగలిగితేనే, రోజు నిష్ఠతో నువ్వు ధ్యానం చేయగలిగితేనే, నియమనిష్టలతో దాన్ని పాటించగలిగితేనే గురువు నుంచి ఆ మంత్రాన్ని నువ్వు స్వీకరించు. నీలో ఆ సత్తా ఉంటేనే స్వీకరించు. లేదా చిన్నపాటి గదిలోకి పెద్ద ఏనుగు వచ్చినట్టు అయిపోయి మొత్తం ఆ ఇల్లంతా కూడా చిన్న భిన్నం ఎలా అయిపోతుందో, నీ శరీరాన్ని నీ జీవితాన్ని ఆ మంత్రం నాశనం చేస్తుంది. కాబట్టి మంత్రాన్ని ఉపదేశించేవాడు అర్హత కలిగి ఉండాలి. ఇందాక నేను చెప్పినట్లుగా స్వీకరించేవాడు కూడా నియమబద్ధుడిగా ఉండగలిగితేనే ఆ మంత్రాన్ని స్వీకరించాలి. ఇదమ్మ ఇద్దరూ పాటించవలసినటువంటి నియమాలు. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా. సమస్త సన్మంగళాని భవంతు. ఇది ఇవాళ్ళ మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@etvlifespiritual లో చూడవచ్చు.